like a bell cut. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాహిత్యాన్ని. మీరు చూస్తున్నారు సాహిత్య కథలు. ఈ రోజు నేను చెప్పబోయే కథ పేరు పులి మరియు ఆవు. అనగనగా ఒక ఊరిలో గొల్లవాడు ఉండేవాడు. ఆ గొల్లవాడికి ఆవులు ఉండేవి. దాంట్లో ఒక ఆవు పుణ్యకోటి అనే ఆవు సత్యంగా నిజాయితీగా ఉండేది. అబద్ధాలు చెప్పకుండా. అయితే ఒకరోజు గొల్లవాడు ఆవులన్నింటిని అడవికి మీద తీసుకెళ్ళాడు. అప్పుడు దాంట్లో పుణ్యకోటి అనే ఆవు తప్పిపోయింది అడవికి. అక్కడున్న పులిరాజు చూసి, ఆహా, ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది, నేను కడుపు నిండా తింటాను అని అనుకున్నది. అయితే ఆ పులి చెంగు చెంగున పరిగెత్తి ఆవు మీదకి ఇంకింది. అయితే ఆవు లోయలోకి పరిగెత్తింది. అప్పుడు ఆవు ఏమన్నది, నన్ను తినయ్యకు, నేను నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి మంచి మాటలు చెప్పి వస్తాను అన్నది. అయితే ఆ పులి, నిన్ను పంపిస్తే మళ్ళీ నువ్వు తిరిగి రానే రావు అన్నది ఆ పులి. అయితే పులిరాజు, అని తప్పకుండా తిరిగి వస్తాను, మళ్ళీ నన్ను పంపించవా అన్నది అని బతిమ్మలు ఆడుకున్నది. అయితే ఆ పులిరాజుకి జాలేసి సరే అని పంపించాడు. అయితే ఆవు తన బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి మంచి మాటలు చెప్పి ఆ పులి దగ్గరకు వచ్చింది. అయితే ఆ పులి దాన్ని చూసి చాలా ఆహా, నిన్ను చంపేస్తే మళ్ళా దేవుడు నన్ను మెచ్చడు అని ఆ పులినే ఆ కొండ మించి కింది దునికి ప్రాణాలు విడిచింది. అప్పుడు ఆవు చెంగు చెంగున పరిగెత్తి తన బిడ్డ దగ్గరికి వెళ్ళింది. అయితే ఆ బిడ్డ చాలా సంతోషించింది. దాంట్లో నీతి ఏమిటంటే, నిజాయితీగా సత్యంగా ఉండడం వల్ల వాళ్లకు మంచి జరుగుతుంది. ధన్యవాదాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.